విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్పై అసమ్మతి తారాస్థాయికి చేరింది. శాసనసభ్యుడి తీరు నచ్చక ఫ్యాన్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు మున్సిపల్ కార్పొరేటర్లు రాజీనామా చేయగా మరికొందరు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే వైజాగ్ మేయర్ పీఠాన్ని వైసీపీ కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్పై వ్యతిరేకత పెరగడానికి కారణాలేంటి? వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ దక్కే అవకాశం లేదా? సీటు కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు? వైజాగ్ సౌత్లో ఫ్యాన్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతోందా? విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన ఒంటెద్దు పోకడలు నచ్చక ఫ్యాన్ పార్టీని వీడు వెళ్లిపోతున్న నేతల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకపోవడంతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ బలహీనపడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించినా టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన వెంట నడవలేదు. ఏ ముహూర్తాన ఫ్యాన్ పార్టీలో చేరారో కానీ అప్పటినుంచి అన్ని వివాదాలే. అప్పటి వరకు బలంగా ఉన్న వైసీపీ వాసుపల్లి రాకతో గ్రూపులమయంగా మారి భ్రష్టు పట్టుకుపోయిందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో టికెట్ హామీతోనే ఫ్యాన్ పార్టీలోకి వచ్చారన్న ప్రచారం జరిగింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నేతల కడుపు మండింది. దీంతో అప్పటినుంచే వాసుపల్లిని వ్యతిరేకించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితిని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో సర్ది చెబితే సర్దుకుపోయారు. కానీ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ఇక భరించలేమంటూ గట్టిగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. వాసుపల్లి తీరు నచ్చక పార్టీ కార్పొరేటర్లు సహా నేతలు రాజీనామా చేసి తమ దారి తాము చూసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ కార్పొరేటర్లే కాదు, పార్టీలోని బలమైన నేతలు కూడా ఎమ్మెల్యే వాసుపల్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతన్రాజు సుధాకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాప కింద నీరులా వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వాసుపల్లికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీతన్రాజు సుధాకర్ కి కోలా గురువులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించినా ఇద్దరూ ఓడిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే వర్గం గుర్తు చేస్తోంది. అప్పటినుంచి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని ఎవరికి వారు ఆశలు పెట్టుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఊపందుకున్నాయని వైసీపీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. సీతన్రాజు సుధాకర్ వైజాగ్ సౌత్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై గతంలో వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఆ మధ్య సీఎం జగన్ వైజాగ్ పర్యటనలో విభేదాలను పక్కన నెట్టినా కలిసికట్టుగా పనిచేయాలని ఇద్దరు నేతలకు చెప్పారట. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా కత్తులు దూసుకోవడంపై పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మరోవైపు వైజాగ్ సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ఎమ్మెల్యే పోకడలతో విసిగిపోయిన 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన సాదిక్ ఆ తర్వాత వార్డును అభివృద్ధి కోసం ఫ్యాన్ పార్టీలో చేరారు. కానీ తన వార్డు అభివృద్ధి కోసం జీవీఎంసీకి అందజేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోకుండా వాసుపల్లి అడ్డుకున్నారంటూ ఘాటు విమర్శలు చేసి అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే 32వ
వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. సాదిక్ తరహాలోనే నాగరాజు కూడా ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో మరికొందరు కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని భావిస్తున్నారు. ఇప్పటికే స్వల్ప మెజార్టీతో కొనసాగుతోంది. మరి వైసీపీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.